హాండి అందరికి నమస్కారం. ఈరోజు అయితే మేము కొబ్బరి బొండాలు తెచ్చుకున్నాము. ఈ కొబ్బరి బొండాలతోని ఈ కొబ్బరి జ్యూస్ చేయబోతున్నాడు మా ఆయన. ఇగో ఈ మిక్సీ జ్యూస్ జార్ వచ్చినప్పటి నుంచి దీన్ని ఎక్కువ యూజ్ చేయలేదు. ఉత్త దాంట్లోనే నేను జ్యూస్ అవి వేసి ఇస్తున్నాను అన్నమాట మిల్కి ఎప్పటికీ. మరి ఈ జ్యూస్ జారు వాడతలేమో, అసలు ఎప్పటికీ ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఏదో ఒకటి తెస్తే జ్యూస్ చేసుకుంటాం కదా అని అంటే పండ్లో ఏవో పట్టుకొస్తాడు అనుకుంటే కొబ్బరి బొండాలు పట్టుకొచ్చింది అనమాట మా ఆయన. ఇవిడితోనే ఏదో జ్యూస్ చేస్తానంటాను బాబు. ఇప్పుడు ఏం చేస్తాడు బాబు ఇవిడితోని? ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒకటి. ఇది అత్తలేదు ఫస్ట్. అంగురాలో ఏవో ద్రాక్ష అవి పట్టుకొస్తా. అవిడితోనే జ్యూస్ చేద్దాం కదా బాబా. కొబ్బరితోని జ్యూస్ చేస్తే మంచిగా పాలు లాగా ఉంటుంది. నాలుగు నీళ్ళు ఉంటాయి కదా బాబా, చెప్తా కదా. ఇది అసలు కొంచెం కొట్టి పట్టేది, పూర్తిగా కొట్టేలే అతను. అయ్యో నేను మళ్ళీ ముదిరిన ఇవ్వన్నా, కొంచెం ముదిరిన ఇవ్వన్నా, లేకపోతే ఇచ్చేయండు. వచ్చింది అన్ని పనిముట్లు అన్ని దగ్గర పెట్టుకున్నాం అన్నమాట. జ్యూస్ కి కావాల్సినవి అన్ని ఒక్కొక్కటి 25 రూపాయలు ఒకటి. ఇది ఏంటిది? కొబ్బరికాయ అయినట్టుంది. కొబ్బరికాయ అయినట్టుంది. సౌండ్ వస్తాను. అవును జ్యూస్ ఇవ్వాలి బాబు. ఇంకా చూపి ఇవ్వాలా వస్తుంది. ఇది కొబ్బరికాయ అయింది. కొబ్బరికాయ అయిందా? కొబ్బరినే వాళ్ళు కొట్టినమ్మా. కొబ్బరికాయ ఇట్లా ఈ లేత తింటే మస్తు అనిపిస్తుంది కొబ్బరి. అవును లేత కొబ్బరి బెల్లం పెట్టుకోండి. కొబ్బరి జ్యూస్ సూపర్ ఉంటది. కొబ్బరి జ్యూస్ తాగితే మా మిల్క్ అమ్మ ఎప్పుడు తాగలే అయినా అవునంటుంది. ఎందుకంటే నేను ఏదంటాకినప్పుడు కొబ్బరి నీళ్ళు తాగినామమ్మా. ఇప్పుడు నేను చేసేది ఎప్పుడు తాగలే. మరి ఇట్లయితే నీళ్ళు పోతే అనిపిస్తుంది, ఇట్లయితే భయం అవుతుంది. గొడ్డలు పెట్టుకుంటే భయం భయం అవుతుంది. చేయి మీద తాగితే కష్టం. కొబ్బరి ఫామ్ అయింది మొత్తం. కొబ్బరికాయ పెట్టినట్టే. నేను కొంచెం ముదిరినాయి, కొంచెం లేత లేత ఉండేది ఇవన్నీ చెప్పినా కానీ వీలైతే మళ్ళీ కొబ్బరి ఇచ్చింది. నీకు వర్షి నీకు తర్వాత ఇస్తాను. అందుకని నీకు ఇయలే. ఆ వాటర్ ఏదో తాగుతాయి పోవు. మా ఆయన ఏదో ఏం చేస్తానో అర్థమైతలేదు. దొరకలి దెబ్బ తాగుతుంది నాకు అసలు ఎటు కొడుతుంది నాకే తెలియదు. దొరకండి వర్షి కూడా దొరకండి. ఎందుకు ఎటు కొడుతుంది వస్తాడు కొట్టాలి. ఇట్ అనాలే అన్న తర్వాత ఇట్లా తీయాలి. అరే ఒక స్పూన్ తెపో. కొబ్బరి ఒక స్పూన్ తెపో. స్పూన్ తెపో. ఇట్లా తినకండి ఇప్పుడు. ఇట్లా తింటే కాదు ఇంకా మంచిగా. నేను వేరే చెప్తా మంచిది. నేను చెప్తా కాకుండా ఇప్పుడే తినకండి. దొరకండి దొరుకుతారు దొరుకుతారు. ఇది లేవు లేదు. షీ కష్టపడి పెట్టినా బలముంటే భయం అవుతుంది అంటే బలముండు అన్నట. మళ్ళీ నాకు సపోర్ట్ సపోర్ట్ అనిపిస్తాడు. ఓ ఫుల్ కొబ్బరి. ఎస్ గట్ల వెళ్ళాలి. అలా కొబ్బరి వెళ్తే మంచిగా అనిపిస్తుంది. కొంచెం చక్కరే మనం తెచ్చిన వర్షి. కొంచెం చక్కెర కావాలి. కొంచెం సేమ్ ముంజకాయలు తినట్టు అనిపిస్తుంది.
అంత కష్టపడి తిన్నాం కదా ఇట్లా మొత్తం తీయాల్సిన అవసరం లేదు. కష్టపడేది ఈ కొబ్బరి ఇది కొబ్బరి కుడుక వేసినాం అన్నట్టు లేదది లేదైతేనే వేసుకో అన్నట వాళ్ళు వేసిల్లు వాళ్ళు కూడా లేదు లేతే ఇట్లా వేసిల్లు చక్కరే చక్కరి రెండు వర్షం నీళ్ళు ఏం పోసుకోవద్దు నీళ్ళు పోసుకుంటే మనకి తెలియదు ఇట్లా కొంచెం దీన్ని పెట్టి ఇట్లా చూద్దాం మొత్తం పిండి పిండి కావాలి ఎందుకంటే నవరబుద్ధి కాదు పిల్లలకి మళ్ళీ కుక్కర్ మింగేటట్టు ఉండాలి కదా మెత్తగా కొబ్బరికాయ పాలు రెడీ అయినాయి కొబ్బరికాయ పాలు కొబ్బరికాయ మిల్క్ కొబ్బరికాయ జ్యూస్ అనుకుంటే కొబ్బరికాయ మిల్క్ రెడీ అయింది అమ్మో ఇది ఎత్తలేదు అతను అయింది అయింది ఇటే కదా కానీ ఫైవ్ వీక్ తత్తలేదు ఓకే ఏం కాదు ఇది రాకుండా టెన్షన్ లేదు రాకుండా ఏం చేద్దాం తెలుసా ఈ మూత ఇలాగే పెట్టాలి మళ్ళా ఇలా పెట్టి అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మన దగ్గర ఆప్షన్ ఏ లేకుంటే ఆప్షన్ బి ఉంది కానీ ఇక్కడ కింది పోతా ఆప్షన్ బి సి వేసింది అయ్యో మొత్తమైంది అరే ఇది ఎందుకు రాలేదు మరి అబ్బో అత్తలేదు అయ్యో అయ్యో గింజ కొట్టిరా వచ్చింది అమ్మ లాస్ట్కి అంత పోయింది అనుకున్నా ఇది అది కూడా తాగులే ఏం కాదు మంచిగానే ఉంటుంది కమ్మగా మిల్కి పోతానమ్మా ఒక్క నిమిషం టెన్షన్ పడకండి ఇక పట్టుకో గదాతర్ కాదు ఇట్లనే ఆ దాతర్ కూడా వేసుకొని తాగచ్చు మెత్తగానే ఉంటుంది మిల్క్ అమ్మ ఇది నీకోసం ఎట్లుంది మంచిగుందా పట్టుకో ఇక పట్టుకో నువ్వే తాగు నేనేం పట్టుకోవాలరా కింద పడిపోతుంది అరిసి నేను పెద్ద గ్లాస్ ఇది నీకు ఎక్కువ వచ్చింది మరి సప్ప ఉందా చూద్దాం టేస్ట్ చేస్తాను కొబ్బరి నీళ్ళు తాగి సప్పగా కొబ్బరి తినక ఇగో జ్యూస్ అని ఇంత సేపు అరే దీని నిమ్మకాయ పెట్టుకుంటే ఇంకా సూపర్ అనిపిస్తుంది నిమ్మకాయ అనిపిస్తుంది మంచిగా ఉంది ఇప్పటికైనా మంచిగా కొబ్బరి పాలు తాగినట్టు ఉన్నది మంచిగా అవును బాగుంది అరే చక్కెర అంత ఎక్కువ చిక్కగైంది బావా భలే ఉంది ఉల్లు మంచిగా ఇట్లా నవ్వినట్టు అనిపిస్తుంది కొబ్బరికాయ లేదు కొబ్బరికాయ తిన్నట్టు అనిపిస్తుంది మస్తు సూపర్ అనిపిస్తుంది తర్వాత దగ్గర వస్తుందో మనం అని భయం అవుతుంది కానీ ఇంకా మిగతా అంతా మంచిగానే ఉన్నది ఇది కింద కోడు కూడా మంచిగా అనిపించలే తాగురా ఇంకా తాగు అమ్మ ఉంటుంది ఇక మంచిగా అమ్మ కొబ్బరి బొండాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరైనా వామిటింగ్ చేసుకున్నా లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అయి నర్వస్లో ఉన్నా వాళ్ళకి కొబ్బరి నీళ్ళు ఇస్తే వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కొబ్బరి బొండాల వల్ల ఇంకా మన శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని కూడా తగ్గిస్తుందట మా నాన్నమ్మ చెప్పేది కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగుతా సన్నబడతారు అని చెప్పేసి అంటే ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది అన్నమాట ఇంకా రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది అందుకనే ఎవరైనా హాస్పిటల్లో పడ్డప్పుడు కూడా కొబ్బరి బొండాలు ఖచ్చితంగా పట్టుకొని పోతారు కదా వాళ్ళకు తాగడానికి అదన్నమాట కొబ్బరి బొండాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అప్పుడప్పుడు మా పిల్లలకు తెస్తాము ఒక్క కొబ్బరి బొండ అనేది ఆపిస్తాము కాకపోతే ఈసారి మా ఆయన ఇట్లా కొబ్బరి ప్లస్ కొబ్బరి నీళ్ళతోని ఇట్లా జ్యూస్ లాగా అట్లా చేసిండనమాట
నేను ఎట్లున్నదో చూద్దామని ఒక్కసారి ట్రై చేసిన సూపర్ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇట్లా చేసుకొని ఒకసారి తాగి చూడండి. నేను కూడా ఫేస్బుక్లో చూసి చేసిన, ఫేస్బుక్లో వాళ్ళు ఇక్కడ అమ్ముతారు ఇట్లా చేసి ఏదో రాష్ట్రంలో, అది నేను ఇట్లా తాగితే ఎట్టుంటుంది అని చెప్పి ఒకసారి ట్రై చేసిన. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.